చుక్కల భూముల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు జన సైనికులు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మానాథ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, గునుకుల కిషోర్, నలిశెట్టి శ్రీధర్లు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం చెప్పేది కొండంతా, చేసేది గోరంతా, అంటే పని తక్కువ, మాటలు ఎక్కువ అని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలు ఉన్న చుక్కల భూమిని తాము మొత్తం ఉద్ధరిస్తున్నట్లు, చుక్కల భూముల రైతుల కష్టాలు తనకు మొత్తం తెలిసినట్లు ప్రగల్భాలు సీఎం పలికారని విమర్శించారు. చుక్కల భూముల విషయంలో రైతులకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చుక్కల భూముల రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉండేటటువంటి చుక్కల భూములకు సంబంధించినటువంటి అన్ని తీసుకున్నా కూడా ఈరోజు అనేక సర్వే నెంబర్లు క్లియర్ కానటువంటి పరిస్థితి. అంటే ఈ చుక్కల భూములు అనేటివి బ్రిటిష్ కాలంలో ఏదైతే పన్నులు కట్టకుండా ఉన్నారో, స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పన్నులు కట్టకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చుక్కలు పెట్టారు. ఆ రోజు ఆ చుక్కల్ని ఈ యొక్క ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రైతులకు న్యాయం జరగటం లేదు. ఈరోజు జగన్ రెడ్డి గారు యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టి రైతాంగానికి వెన్నుదండుగా నిలబడతామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఈరోజు రైతుల్ని నట్టేట ముంచి మోసం చేస్తా ఉన్నారు. ఎలక్షన్లు దగ్గర పొందే కొంది ఇన్ని లక్షల మందికి మేము లబ్ధి చేశామని చెప్పి అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు చుక్కల భూమి రైతాంగానికి ఎంత నష్టం చేకూరుస్తున్నారనేది మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈరోజు మా నాయకులు, మా శ్రేణులు అందరం కూడా కలెక్టర్ గారిని కలుస్తున్నాం. కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క సమస్యని, అయ్యా రాజపత్రం గొప్పదే, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి వెళ్లేది గొప్పదే, మేము అడగబోయేది కూడా కలెక్టర్ గారు, గత కలెక్టర్లు తప్పు చేశారు, గత కలెక్టర్లు చేసినటువంటి నిర్ణయాన్ని మేము తీసుకోలేమని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుంది. కోట్లాది ప్రజాధనం కాలం వృధా చేస్తూ నెలకొకసారి బహిరంగ ప్రజాధనంతో బహిరంగ ప్రదర్శనలు చెప్పి బటన్ నొక్కేదానికి కాలయాపన చేస్తుంది. నిన్న చుక్కల భూమి రైతుల బాధలన్నీ నాకు తెలుసు అనే విధంగా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో చుక్కల భూమిని మొత్తం ఉద్ధరించినట్లు ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూములు చుక్కల భూములు ఉంటే దానిలో 10% కూడా చేసిన పరిస్థితి లేదు. జీవో 163 ప్రకారం దాదాపుగా 40,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఆ లిస్టు నుంచి తొలగించాల్సి ఉంటే 112 సర్వే మాత్రం తప్పిస్తే మిగిలి ఏవి కూడా దాని నుంచి నిషేధానికి లోన్ కాలేదు. గతంలో మా ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ గారు ఎన్నో నిరసనలు ప్రదర్శించారు, నిరాహారదీక్షలు చేశారు, ఆత్మకూరు నుంచి పాదయాత్రగా ఇక్కడికి వచ్చారు, అయినా కూడా ఫలితం దక్కలేదు. ఈరోజు ఎలక్షన్ల వేళ హడావుడిగా ఈ చేసిన ప్రచారానికి ఎవరికి కూడా సరైన పరిహారం అందలేదు. ఏ చుక్కల భూమి కూడా సంపూర్ణంగా విడుదల కాలేదు. దాన్ని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం, జనసేన పార్టీ జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారిని కలవనుంది. ఈ చుక్కల భూముల పరిష్కారం జరిగేదాకా కూడా జనసేన పార్టీ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏవేవో చెప్పారు. నిన్ను చూస్తే నేను చిన్నప్పుడు మాకు వాడుకలో ఒక పదం ఉండింది, ఇల్లా నారాయణమ్మ అని, ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు. ఆ పని ఏంటంటే ఎవరింట్లో ఏమి ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళతో సంబంధాలు అంటగడతాము, వాళ్ళని ఏదో ఒకటి బదనాం చేస్తాం అనేది పరిస్థితి తప్పిస్తే తమ ఇల్లు దక్కదిద్దుకోవడం అనేది లేదు. చుక్కల భూముల రైతుల విషయంలో జరుగుతున్న మోసం పట్ల, అన్యాయం పట్ల జనసేన పార్టీ తరఫున రైతులకు అండగా కలెక్టర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చుక్కల భూముల విషయానికి వస్తే తరతరాలుగా వంశ పారంపర్యంగా దాన వినిమయ విక్రయ తదా సంపూర్ణ హక్కులతో చేసుకుంటున్న, సాగు చేసుకుంటున్న రైతుల భూములు 2016 జీవో తెచ్చి సుమారు 1900 బ్రిటిష్ కాలం నాటి 1908 తయారు చేసిన RSR లోని చుక్కలను సాగుగా చూపి మన జిల్లాలో సుమారు 77,000 ఎకరాలను ప్రభుత్వ నిషేధిత భూముల జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ విషయంలో రైతులు విపరీతమైన ఆందోళనకు గురయ్యారు, ధర్నాలు చేశారు. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత 2017 298 అనే జీవో తీసుకొచ్చారు. ఆ జీవో సారాంశం ఏంటంటే ఆచరణకు సాధ్యం కానీ ఎన్నో నిబంధనలు పెట్టి రైతులనే డాక్యుమెంట్స్ అని ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ సబ్మిట్ చేసి MR ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా సబ్మిట్ చేసి మీ పట్టాన్ని మీరే నిరూపించుకోమన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో తయారు చేసిన RHC, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడో అబాలిష్ చేసిన 10-1 డాక్యుమెంటు, ఆ తర్వాత 100 సంవత్సరాల పైబడి రికార్డులను చూపించే మాన్యువల్ అడంగులు, ఎలక్ట్రానిక్ మాన్యువల్ ఈసీ, ఎలక్ట్రానిక్ ఈసీ 10-1, 1B అడంగులు ఇవన్నీ పెట్టి చేయమన్నారు. ఇవి ఆచరణ సాధ్యం కాదు. దాంతో రైతుల్లో విపరీతమైన ఆందోళన మొదలైంది.
ఈ రైతులతో కలిపి జనసేన పార్టీ రైతుల పక్షాన ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. 21 రోజుల పాటు రీలైనా దీక్షలు చేశాం, ఆత్మకూరు నుండి నెల్లూరు పాదయాత్ర నిర్వహించాం, 5-6 సార్లు రోడ్ బ్లాక్ హైవే బ్లాక్ చేయడం జరిగింది, చివరికి ఆమరణ దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. ఈ ఫలితంగా 2019లో అప్పటి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు ఫేవర్ గా ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ప్రభుత్వ రికార్డులో రెవెన్యూ రికార్డులో 1B ఉన్న ప్రతి రైతును సుమోటోగా చుక్కల భూముల జాబితా నుండి, అంటే ప్రభుత్వ నిషేధ భూముల జాబితాను తొలగిస్తూ 4/1/2019 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకి అనుగుణంగా 6/2/2019 అప్పటి కలెక్టర్ డిస్టిక్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఈ చుక్కల భూముల్ని ప్రభుత్వ నిషేధ భూముల జాబితాను తొలగించవలసిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ అమల్లో జాప్యం జరిగింది. అంతలేకే ఈ ఎలక్షన్ కూడా వచ్చింది. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.